వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను మమత. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తిపాపూర్లో 100 పడకల ఆసుపత్రి సముదాయం, ఆవరణలో లైటింగ్ ఏర్పాట్లు చేయాలి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు, జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే. సిరి హాస్పిటల్ స్వచ్ఛంద సంస్థ తరపున 100 లీటర్ శానిటైజర్, ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్లు అందజేసిన సిరి హాస్పిటల్ డాక్టర్ల బృందం. మైనార్టీల సంక్షేమాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని బోయినపల్లి మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజు అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదేశాల మేరకు పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ప్రభుత్వం తరపున ముస్లిం కుటుంబాలకు ఇచ్చే రంజాన్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అజు మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి రాష్ట్ర ఖజానాకు గండిపడిన అన్ని మతాలకు సమప్రాధాన్యం కల్పిస్తూ ఈసారి ముస్లిం కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తన మానవీయతను చాటుకున్నారన్నారు. ఈ కార్యక్రమం కోరెం ఎంపీటీసీ డబ్బు మమత, సుజన్ రెడ్డి, మైనారిటీ నాయకులు హైమద్, రఫీక్, రహీం, షాదుల్లా, రహీం, కాసిం పాల్గొన్నారు. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందం. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని, నాణ్యత లాంటి సాకులతో తూకంలో మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేయడానికి ఎస్పీ రాహుల్ హెడ్డే సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతాంగం మోసపోకుండా ఉండడం లక్ష్యంగా పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలు, కొలతల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డిఎస్పీ రవికుమార్ ఇన్ఛార్జిగా సిరిసిల్ల సబ్ డివిజన్, వేములవాడ సబ్ డివిజన్లలో 2 టీమ్స్ ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ బృందాలు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నాయని ఎస్పీ చెప్పారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరిగినా, రైతాంగానికి అన్యాయం జరిగేలా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్, రవికుమార్, డిఆర్డీఓ కౌటిల్య, డిఏఓ రణధీర్ రెడ్డి, సివిల్ సప్లై ఆఫీసర్ జితేందర్ రెడ్డి, డీసీఓ బుద్ధనాయుడు, లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ రవీందర్, స్పెషల్ బ్రాంచ్ సిఐ సర్వర్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజాదివాస్లో ఎస్పీ రాహుల్ హెడ్డే ప్రజల నుండి 8 ఫిర్యాదులు తీసుకున్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ప్రజాదివాస్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ అన్నారు. ఎస్పీ రాహుల్ హెడ్డే మాట్లాడుతూ, ఫిర్యాదులు పెండింగ్ పడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్హెచ్ఓలను ఆదేశించినట్లు చెప్పారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిరక్షించుకోవాలని సూచించారు. భూమిని నమోదు చేయమని లేదా పౌర వివాదాలకు పాల్పడాలని మరియు పరిష్కారాలు చేయమని పౌరులను ఎవరైనా బెదిరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము మరియు ఇలాంటి సంఘటనలకు సంబంధించి ప్రజలు మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. సివిల్ తగాదాల్లో ఏ అధికారి తలదూర్చకూడదని, ఏ అధికారి అయినా సివిల్ తగాదాల్లో ఇబ్బందికి గురి చేస్తే నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చు అని జిల్లా ఎస్పీ గారు చెప్పారు. వేములవాడ తిప్పాపురంలో టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని శ్రీనివాస్ అన్నారు. ఎవరైతే కరోనా మహమ్మారికి చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, కరోనా మహమ్మారిని ఆరోగ్యశ్రీలో చేర్చాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ హైమద్ షాషా, నాయకులు నాగుల విష్ణుప్రసాద్, నరేష్, కనికరపు రాకేష్, సాబీర్, మల్లిపెల్లిరాజు, యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, కరోనా వల్ల పేదలు ఆర్థికంగా చితికిపోయి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరకక లక్షలాది రూపాయలు వెచ్చించి అప్పుల పాలవుతున్నప్పటికీ, మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, పట్టణాల్లో మరణించిన వారికి
కట్టెలు కాల్చడానికి దొరకకపోతే ఇదే ప్రభుత్వం 1,000 టన్నులు సరఫరా చేసిన సందర్భంలో పార్థివ దేహాలు కూడా ఆయా శ్మశాన వాటికల్లో క్యూ లైన్లో పోతున్నప్పటికీ ఈరోజు మరణిస్తే రేపు అంత్యక్రియలు జరుగుతున్నాయి చెప్పని పత్రికలలో ప్రధాన శీర్షికలు వచ్చినప్పటికీ ప్రధానంగా రాష్ట్ర హైకోర్టులు సుప్రీంకోర్టు సైతం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కరోనా మహమ్మారి వల్ల వీరి యొక్క వైఖరిని తప్పుపడుతూ గట్టి చర్యలు తీసుకోమని చెప్పినప్పటికీ కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల మరణించినటువంటి వారి కుటుంబాలను కదిలించినప్పుడు వారు పరామర్శించే కార్యక్రమంలో వారి యొక్క వాదనలు వారి యొక్క రోదనలు వింటుంటే మనసు బాధేస్తుంది, కలిచివేస్తుంది. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి, కరోనా మహమ్మారిని ఆరోగ్యశ్రీలో ఏర్చాలి. ఇప్పటివరకు ఎవరైతే చనిపోయినారో వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియ 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న వారందరూ కూడా ఆరోగ్యశ్రీలో ఫీజు రియంబర్స్మెంట్ లాగా ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి ఇప్పటివరకు వారికి మెడికల్ రియంబర్స్మెంట్ ద్వారా ఆసుపత్రులు పెట్టిన బిల్లులు అన్నింటి కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత గురించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్పి సందర్భంగా డిమాండ్ ఉన్నాం. జిల్లా కేంద్రంలోని శ్రీ హాస్పిటల్ స్వచ్ఛంద సంస్థ తరపున ఉచితంగా 100 లీటర్ శానిటైజర్, ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్లు జిల్లా వైద్యాధికారి గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్, ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీరాములు, సిరి హాస్పిటల్ డాక్టర్లు పెంచలయ్య, శోభారాణి, శివకుమార్, రాంబాబు, వేణు తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి సముదాయాన్ని కలెక్టర్ కృష్ణభాస్కర్ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణలో లైటింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఐసీయూ, జనరల్ వార్డులలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. మెడికల్ పరికరాలు వచ్చిన వెంటనే ఆసుపత్రిని ప్రారంభించడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, ఏమైనా తుదిదశ పనులు పెండింగ్లో ఉంటే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలోని మట్టిని చదును చేయించి అందులో మొక్కలను నాటాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్శనలో కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాసరావు, వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, తహసీల్దార్ మునీందర్, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, డాక్టర్ మహేష్ రావు తదితరులున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.